తులసిరెడ్డి గారు జీవానంద రెడ్డి గారు కొన్ని విషయాలు చెప్తున్నారు. ముఖ్యంగా అసలు గత కట్టడంలోనే ఇప్పుడు కాపర్ డ్యాము ఏమైందో మనం చూసాము. దాంతోపాటు ఈరోజు పోలవరంతో పాటు ఇంకా కూడా రాను చాలా అక్కడ పరిస్థితులన్నీ కూడా ఘోరంగా తయారయ్యే అవకాశం ఉంది. అందుకని ముందు జాగ్రత్తతోటే ఈరోజు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తీసుకొస్తున్నారు. ఇవన్నీ కూడా అవసరమైనవి అని అనేది ఆయన చెప్తా ఉన్నారు. ఏంటి దీన్ని మీరేమంటారు? ఫండమెంటల్ గా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్, దీన్ని కేంద్ర ప్రభుత్వం మీద ప్రెజర్ చేసి వాళ్ళ నిధులతో పూర్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంది. గతంలో టీడీపీ కానీ ఇప్పుడు వీళ్ళది కానీ విభజన చట్టంలో సెక్షన్ 90లో సబ్ సెక్షన్ 2 కింద ఇట్ ఈస్ హియర్ బై డిక్లేర్ దట్ ఇట్ ఈస్ ఎక్స్పీడియంట్ ఇన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ దట్ యూనియన్ షుడ్ టేక్ అండర్ ఇట్స్ కంట్రోల్ ద రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇరిగేషన్. సబ్ సెక్షన్ 4 ఏమంటుంది? ద సెంట్రల్ గవర్నమెంట్ షల్ ఎగ్జిక్యూట్ ద ప్రాజెక్ట్ అండ్ అబ్టైన్ ఆల్ రిక్విజిట్ క్లియరెన్సెస్ ఇంక్లూడింగ్ ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ అండ్ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ నార్మ్స్. బట్ ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో మొత్తం వచ్చేసి రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వము ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా కేంద్ర ప్రభుత్వంతో పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్ ఇది చట్ట ప్రకారంగా. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు కూడా రాజ్యసభలో ఏం చెప్పారు? ఐ వుడ్ లైక్ టు రీఅష్యూర్ ద హానరబుల్ మెంబర్స్ దట్ ఇఫ్ ఎనీ ఫర్దర్ అమెండ్మెంట్స్ ఆర్ నీడెడ్ టు ఫెసిలిటేట్ స్మూత్ అండ్ ఫుల్ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ ఫర్ ద పోలవరం ప్రాజెక్ట్ దే విల్ బి గివెన్ ఎఫెక్ట్ ఆర్ ద అర్లియెస్ట్ అవర్ గవర్నమెంట్ విల్ ఎగ్జిక్యూట్ ద పోలవరం ప్రాజెక్ట్ లెట్ దెర్ బి నో డౌట్ అబౌట్ ఇట్. కాబట్టి మొత్తం ఎంటైర్ హెడ్ వర్క్స్ కింద వచ్చేసి అక్కడ మొత్తం వచ్చేసి ప్రధానమైన కాంపనెంట్స్ ఒకటి డయాఫ్రామ్ వాల్వ్, రెండు అర్త్కమ్ రాక్ఫిల్ డ్యాము, మూడు అప్పర్ కాపర్ డ్యామ్, నాలుగు లోయర్ కాపర్ డ్యామ్, ఐదు స్పిల్ వే, ఆరు అప్రోచ్ ఛానల్, ఏడు స్పిల్ ఛానల్, ఎనిమిది రైట్ మెయిన్ కెనాల్, తొమ్మిది లెఫ్ట్ మెయిన్ కెనాల్, 10 ల్యాండ్ అక్విజిషన్ R&R. ఇవి ఓవరాల్ గా ఇరిగేషన్ కాంపనెంట్స్. ఈ 10 కాంపనెంట్స్ కు సంబంధించి పూర్తి కేంద్ర ప్రభుత్వ నిధులతో పూర్తి చేయాల్సిన బాధ్యత. దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా, దాని మీద ఫైట్ చేయకుండా లేని సమస్యలు, కొత్త సమస్యలు, ఈ యొక్క రివర్స్ టెండరింగ్ అని చెప్పి తర్వాత వచ్చేసి దానికి మళ్ళీ ఇప్పుడు కొత్తగా నాలుగు దీంట్లో ఎత్తిపోతల పథకము. సరే, వా జీవానంద రెడ్డి గారు చెప్పినట్లు ఇది ముందు రెగ్యులర్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి 150 అడుగులు ఎత్తుకు కంప్లీట్ చేసి నిర్వాసితులకు 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారంగా వాళ్లకు డబ్బులు ఇచ్చి ఇది అయిన తర్వాత ఆ రోజు పరిస్థితి బట్టి మనం గ్రావిటేషన్ ప్రాజెక్ట్ అనుకున్నాం. గ్రావిటీకి ప్రాజెక్ట్ కింద కొద్ది సందర్భాలు రాదనుకున్నప్పుడు ఆ రోజు ఆలోచించవచ్చు, కానీ ఏదో మొదటికే మోసం లేదు అన్నట్టు ఎంతమంది పిల్లలు అన్నట్టు ఉంది వచ్చేసేసి. ఇక్కడ ముందు మెయిన్ ప్రాజెక్ట్కే, గ్రావిటీ ప్రాజెక్ట్కే పరిస్థితి ఈ విధంగా ఉంటే దానికి లేనిది, ప్రాజెక్ట్ లో లేనిది వచ్చేసి ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిజంగా ఆ రోజు పరిస్థితి ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఏం దానికి ఇప్పుడు వచ్చేసి అర్జెన్సీ ఏమన్నా ఉందా? ఏమన్నా ఇప్పుడు దానికి ఆల్రెడీ ఏమన్నా పటిష్టమ ఆల్రెడీ ఉంది. ఒకవేళ ఆ రోజు గ్రావిటీ ద్వారా రాకుంటే అప్పుడు ఆలోచించవచ్చు. అగైన్ కుడికాలం ద్వారా రావాల్సింది కదా, ఆల్రెడీ కుడికాలం ఉంది, పటిష్టమ ఉంది, రేపైనా మళ్ళీ కావాలంటే పెట్టుకోవచ్చు. ఇప్పుడు దానికి 912.84 కోట్లు వచ్చేసి ఇప్పుడు ముందుగానే ఈ పరిస్థితి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి తప్పించుకునే పరిస్థితి ఉంటే లేని సమస్యలు తెచ్చిపెట్టుకొని ఇది అవసరమా? ఇది కేవలం వచ్చేసి దాన్ని ఇది ఎట్లా వచ్చేసి వాళ్ళ ఉద్దేశం చెప్తుంది. ఇప్పుడే ఎత్తిపోతల పథకం ఇప్పుడే పెట్టినారంటే ఇది 150 అడుగుల ఎత్తులో ఉండదు, ఒకవేళ ఉన్నా నీళ్ళు ఆ స్థాయిలో ఉండవు, కాబట్టి ఆఖరికి ఇది గ్రావిటీ ప్రాజెక్ట్ కాదు, దీనికి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కొన్ని నీళ్ళు గుడికారులో పోస్తాము, దానికి ఎండాకాలం అని చెప్పేసి ఇది ఓవరాల్ గా రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ వచ్చేసి లక్ష్మణ్ గారు చెప్పినట్లు మామూలు ప్రకారం అయితే ఇప్పుడు అది మెయిన్ వర్క్ అదే, డబ్బు అవసరం ఉండే దానికే మెయిన్ గా దాదాపు 30,000 కోట్లు దానికే కావాల. కానీ వీళ్ళ ప్రకారంగా ఏ 333 కోట్లతో సరిపెట్టేసేసి మేమంతా ప్రాజెక్టు చూడు వేసామని చెప్పేసేసి
ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కొన్ని నీళ్లు ఇచ్చేసి మేము ఇచ్చామని చెప్పి అవసరమే ఉంది వచ్చేసి పట్టసీమ సర్వ్ చేస్తాను ఆ మటుకు. కాబట్టి ఇది ఓవరాల్ గా ఇది నేషనల్ బీజేపీ వచ్చేసి తప్పించుకునే మార్గం వాళ్ళు చేస్తారంటే వీళ్ళు వీళ్ళ యొక్క కక్కుర్తితో కమిషన్ల కక్కుర్తితో లేని సమస్యలు సృష్టించి ఆఖరికి పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు ఏ విధంగా వచ్చేసి రాష్ట్రానికి ఉపయోగపడని విధంగా చేస్తా ఉన్నారు. రైట్, లక్ష్మీనారాయణ గారు, లక్ష్మీనారాయణ గారు, రాష్ట్ర ప్రభుత్వం, లక్ష్మీనారాయణ గారు ఇక్కడ తులసిరెడ్డి గారు రెండు మూడు అంశాలు చెప్పారు, అదే విధంగా జీవానంద రెడ్డి గారు కూడా చెప్పింది మీరు ఇన్నారు. అంటే ముందు చూపుతోటే ఎత్తిపోతల పథకాలు లాంటివి ఇప్పుడు మనం ప్లాన్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే నీటి కొరత కానీ లేదా వచ్చే సమస్యలను కానీ మనం అధిగమించవచ్చు, దాంట్లో భాగంగానే ఇది వచ్చింది అనేది జీవానంద రెడ్డి గారు అంటున్నారు. ఇక తులసిరెడ్డి గారేమో మొత్తం ఈ ప్యాకేజ్ అటు R&R ప్యాకేజ్ తగ్గించి ఎత్తు తగ్గించే ఒక కుట్ర కోసమే ఈరోజు ఇలాంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా చేస్తున్నారేమో అన్న అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏంటి దీన్ని మీరేమంటారు? రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీతో కొన్ని ప్రజలకు చెప్పాలి. మొదట టీడీపీ ప్రభుత్వం కాలంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి పోలవరం పూర్తి కావడానికి 4-5 ఏళ్ళు పడుతుంది. ఈ మధ్య కాలంలో కృష్ణా డెల్టాకి నీరు అందించడం ద్వారా ఆ మేరకు కృష్ణానది పైన ఒత్తిడి తగ్గించి శ్రీశైలం నుంచి నీటిని రాయలసీమ ప్రాంతానికి ఇవ్వడానికి దోహదపడుతుందని పట్టిసీమ పథకాన్ని చేపట్టడం జరిగింది. అది మొదట 1350 కోట్లు, తర్వాత 1650 కోట్లు. ఇది తినడం కోసమే పెట్టినటువంటి ఎత్తిపోతల పథకం, ఇది అవసరం లేదు అని పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఇవాళ అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ ఆనాడు వ్యతిరేకించింది ప్రతిపక్ష పార్టీగా. అక్కడ అవినీతి జరిగింది, 300-350 కోట్లు అని కూడా ఆరోపణ కూడా చేశారు. తర్వాత అధికారంకి వచ్చిన తర్వాత ఆరోపణలను నిగ్గుదేల్చిన పరిస్థితి లేదు. అదే పట్టిసీమ ద్వారా నీటిని కృష్ణా డెల్టాకు ఈ 2 సంవత్సరాల కాలం కూడా ఎత్తిపోయడం జరిగింది. దాని పట్టిసీమ నిర్మించినప్పుడు ఏం చెప్పింది ఆనాటి ప్రభుత్వం? పోలవరం ప్రాజెక్టు పూర్తయితే అప్పుడు దీని అవసరం ఉండదు, దీన్ని డిస్మాంటిల్ చేయడం జరుగుతుంది అని అంటే అప్పుడు మోటార్లు ఏం చేస్తారు, పెట్టిన ఖర్చు ఏంటి అని కూడా లేవదీయడం జరిగింది. ఆ మోటార్లు ఇంకో చోటికి తీసుకెళ్లి వాడుకోవచ్చని ఇలాంటి చర్చ జరిగింది. నేను ఇది ఎందుకు ప్రస్తావన చేస్తున్నానంటే పట్టిసీమ ఎత్తిపోతల పథకమే పనికిరాదని చెప్పి వాదించినటువంటి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి ఇవాళ 2 సంవత్సరాలైన తర్వాత పోలవరం ప్రధాన జలాశయం నుంచి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు ప్రతిపాదిస్తున్నది? దాని అవసరం ఏంటి? దానికోసం 900 కోట్ల రూపాయల పైచలకు ఎందుకు ఖర్చు పెట్టాలి? అది జనవరి ఏప్రిల్ మాసంలో డెడ్ స్టోరేజ్ నీళ్లను తోడిపోసి ఏదో ఈ వెస్ట్ గోదావరి కృష్ణాకు ఇవ్వడం కోసమే అని చెప్పి నమ్మబలికేటువంటి ఈ డబ్బుల కోసమే ఈ వెంపర్లాడుతున్నారనేటువంటిది చాలా స్పష్టం. దానికి సమాధానం చెప్పాలి, అవసరమే లేదని. అటువైపు ఒకవైపున పురుషత్వ పట్టణం ఎత్తిపోతల పథకాన్ని కూడా వ్యతిరేకించాం నాలాంటి వాళ్ళం, అవసరమేముందని ఆనాడు ప్రతిపక్ష పార్టీ కూడా వ్యతిరేకించింది. ఇవాళ ఈ ఎత్తిపోతల పథకం అవసరమే లేదు, అది అనవసరంగా పెట్టుతున్నటువంటి డబ్బులు తినడం కోసమే ఈ జీవోను విడుదల చేశారు, ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించబోతున్నారని నా ఆరోపణ. ఇక రెండవది చెప్పండి, రివర్స్ టెండర్ వల్ల కాలయాపన జరుగుతుంది, తద్వారా వ్యయం పెరుగుతుంది, దాన్ని మేము ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. కేంద్ర జనవరణ శాఖ మంత్రిత్వ శాఖ ఆనాడు పెడచెవిన పెట్టి రివర్స్ టెండర్లు పిలిచి కాంట్రాక్ట్ని మార్చారు, 250 కోట్లు మిగిలిందన్నారు. కానీ ఇవాళ 1660 కోట్ల రూపాయలు అదనంగా ఇస్తున్నారు, పద్దులో లేనటువంటి ఒప్పందంలో లేని పనుల కోసమని మరో 650 కోట్లు ఇస్తున్నారు. మొత్తం 2300 కోట్ల రూపాయలు ప్రస్తుత కాంట్రాక్టర్కి అప్పజెప్పడానికి పనుకున్నది, జీవో విడుదల చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి, మీరు రివర్స్ టెండర్ల ద్వారా ఏమీ ఆదాయం సమకూర్చారు, ఇప్పుడు ఏం మీకు ఏం చేస్తున్నారు? అవినీతి అన్నారు, ఆ అవినీతి ఏమైంది? ఎవరి మీదనా నిర్ధారణ చేశారా, కేసులు పెట్టారా, ప్రభుత్వ ఖజానాకే తిరిగి రాబట్టారా? ఈరోజు పోలవరం ప్రాజెక్టు తులసిరెడ్డి గారు చెప్పినట్టు జాతీయ ప్రాజెక్టు, ఈ పెరిగినటువంటి అంచనా వ్యయం
మీరు ఇచ్చిన జీవో ప్రకారం ఆ డబ్బు ఎవరు ఇస్తారు? రాష్ట్ర ప్రభుత్వం నుంచే ఖర్చు పెట్టాలి, కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు కదా. డిపిఆర్ 2K ఇంతవరకు ఆమోదం తెలియజేయలేదు కదా. మీరు పోలవరం అథారిటీ అనుమతి తీసుకోలేదు కదా. సిడబ్ల్యూసీని ఎందుకు రంగంలోకి లాగుతున్నారు వివాదాల్లోకి? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ 3 జీవోలు కూడా అర్ధరహితం, ఇవి అవినీతిలో అంతర్భాగమని నేను బలంగా భావిస్తామన్నా. రైట్ లక్ష్మీనారాయణ గారు, మహా డిబేట్లో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.